యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. మంచి వస్తాయి అని అనుకుంటాను. వస్తాయి, బరాబర్ వస్తాయి, మంచి ఛాన్సులు. ఎలా వస్తాయి? ఎలా అంటే మనం నచ్చిన వాళ్ళు ఇస్తారు ఛాన్స్ మనల్ని నమ్మి. అదే ఎలా ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరో ఉంది, హీరోయిన్ ఉంది, ఈ క్యారెక్టర్ చేసిందిరా నెక్స్ట్ సినిమాకి ఇలాంటి క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. నువ్వు చేసే కంటెంట్ మొత్తం బోల్డే కదా, నిన్నెవరు మళ్ళీ నీకెందుకు ఆఫర్లు? ఎలా సినిమాలో హీరోయిన్ సగం గుడ్డలేసుకున్నప్పుడు చూసి ఆమెతో సెల్ఫీలు దిగడానికి మీకు ధైర్యం ఉంది, కానీ రేణుగున బూతులు మాట్లాడితే మాత్రం ఇననీకి ధైర్యం లేదు. మళ్ళా అదే కదా, బూతులు ఇప్పుడు బూతులు మాట్లాడితే మంచి మంచి కంటెంట్ పాస్ చేస్తున్నా, అది మీకెందుకు అర్థమైతలేదో నాకు. ఈ మధ్య నువ్వు పాస్ చేసిన అద్భుతమైన కంటెంట్, అమోఘమైన కంటెంట్ ఒకటి చెప్పు. ఈ మధ్యన పాస్ చేసిన కంటెంట్ ఇంటర్ పిల్లలు ఇట్లా లవ్ చేస్తున్నప్పుడు ఇట్లా ఇట్లా నటిస్తారని ఒకటి చేసిన వెటనరీ ఫోటో షూట్ గురించి. ఇంటర్మీడియట్ పిల్లలు కానీ చిన్న పిల్లలు కూడా లవ్ లో పడ్డప్పుడు వాళ్ళ అమ్మ ముందు ఇట్లా నటిస్తారు. అమ్మ మీద ఒట్టయ్య నీకు కూడా వెనకాడరు, అమ్మ దొంగతనం చేసి మస్తు కష్టపడి జాతారు. ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్, ఓకే, అదే పాయింట్ వాళ్ళు నీ ఇప్పుడు నువ్వు మాట్లాడినట్టు నా ఇష్టమే, నీకు ఎందుకు అంటే నువ్వేం చెప్తావు? నా ఇష్టం పర్సనల్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నా విను. ఇప్పుడు వాళ్ళ అమ్మలకనే అర్థమైతుంది అది నేను తీసినది. వాళ్ళ అమ్మలైనా సరే మా పిల్లలు ఇట్లా చేస్తారేమో అని కంట్రోల్ చేసుకుంటారు కదా. నీకు ఆ అమ్మాయి ఉంది, ఫేగర్లు ఉంది, తనకి నీ మీద చేసుకోను, తన మీద నువ్వు ఇద్దరు కలిపేసి ఏదో కొట్టేసుకోరు. కంటెంట్ అయిపోయింది, ఆవిడ చెయ్యట్లేదు, నువ్వు చేసుకోవట్లేదు, ఇప్పుడు నీకు కంటెంట్ కావాలి. కంటెంట్ కావాలంటే అవును, మళ్ళీ కంటెంట్ చేసిన దాన్ని నేను 50 లక్షలు ఏమైనా సంపాదించిన, లేకపోతే వచ్చి మీ రూపాయి కూడా రాదు. ఒకటి అర్థమవుతుంది, నీకు ఎంత వచ్చిందని అడిగా, నీకు 50 వచ్చిందా, నువ్వు అంటున్నావు వచ్చిందా, కంటెంట్ మీద పైసలు సంపాదించిన నువ్వు అంటున్నావు, నేను అంటలేను కదా. ఎంత సంపాదించినావు అని అడిగా, నువ్వు చెప్పావు నా రూపాయి సంపాదించలేదురా నాయన. నేను ఒక్క కంటెంట్ వచ్చినందుకు నాకు పైసా కూడా రాదు, పైసా కూడా రాదు. ఇప్పుడు నువ్వు క్లారిటీ ఇచ్చావు, డబ్బులు రావట్లేదు అని మాకు, ఓకే రావట్లేదు అనిపించింది. వీడియో తీసేటోళ్ళకి ఎవ్వరికి రావు, కాకపోతే మరి వాళ్ళు ఎట్లా చెప్పుకుంటుర్రో ఉల్టా మాటలు నాకైతే తెలీదు. సరే, ఇప్పుడు నువ్వు ఎంత చదువుకున్నావు? హోటల్ మేనేజ్మెంట్ చేసిన. హోటల్ మేనేజ్మెంట్ చేసినా, ఆ చదివిన జాబ్, దానికి జాబ్ వస్తుంది కదా? వస్తుంది. మరి ఎందుకు వెళ్ళలేదు? జాబ్ వస్తుంది అంటే ఒకనికి పైసలు కట్టినాం, వాడు మోసం చేసినాడు, ఆ తర్వాత జస్ట్ లైట్ తీసుకున్నా. దాని తర్వాత దాని డబ్బులు ఇప్పుడు బయట వచ్చేస్తే ఇక్కడ కూర్చొని పేలితే అయిపోద్ది అన్నావా? హోటల్ మేనేజ్మెంట్ మన లైఫ్లోకి రాకముందు కూడా మన వీడియోలో తీసినాం. నాకు యూట్యూబ్ సైడ్ వీడియోల సైడే రావాలనుకున్నా కాబట్టి ఫస్ట్కి వెళ్ళి వీడియోలో తీసిన. ఈరోజు కొత్తగా వచ్చి నేను ఫస్ట్ కానుండి వీడియోలు తీస్తే ఇవాళ నేను హోటల్ మేనేజ్మెంట్ చేసింది 2 ఇయర్స్ ముందు నుంచి, అది అయిపోయింది ఇప్పుడు. అవును, మళ్ళీ కష్టపడుతూ కష్టపడకుండా వస్తాయా అని నువ్వు అంటున్నావు, మరి నేను కష్టపడకోకుండా ఇక్కడ దాకా వచ్చిన కావాల్సిన జనాలకు ఏది కావాలంటే జనాల్లో నువ్వు కూడా ఒక ఎరిపు అంతే. ఎందుకంటే ఒక్కడు చెప్పనా ఇప్పుడు, నేను ఎరుపు నువ్వు ఎరుపు ఒక మాట చెప్తా. సో చదువుకున్నావు కదా, ఆర్టికల్స్ ఎన్ని? ఏం మరి నాకు తెలియదు, మళ్ళా ఇండియన్ ఆర్టికల్స్ తెలియదా? ఇండియన్ ఆర్టికల్స్ లో ఒక్కొక్క ఆర్టికల్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంటది తెలుసా? అసలు నాకు ఏమీ తెలియదు. నువ్వు రేవంత్ రెడ్డి గారి విషయంలో ఎలా మాట్లాడినావు? ఏం మాట్లాడినా తప్పు మాట్లాడినా. ఇప్పుడు మనకి తెలిసింది ఏదో కరెంట్ 2 గంటలు కరెంట్ పోయిందో, లేకపోతే ఒక గంట అటు వెళ్ళిందో, లేకపోతే మా ఊరు నుండి బస్ ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చింది, మా ఊరు నుండి అక్కడికి వస్తే నాకు హైదరాబాద్ కి ఛార్జీలు అవుతున్నాయి. నీ కోసం వెయ్యలేదు కదా, అంటే నువ్వు నువ్వు ఇండివిజువల్ గా బతికే నువ్వేను కదా. అనే అంత నీకుందా? నీకుందా? ఉందా అంటే, అంటే ఇప్పుడు ఆ వ్యక్తులు నీకు ఒక్కటి చెప్తున్నా విను, అనే అంత ఉందా ఉందా అని నన్ను 10 సార్లు అడగకు. రాజకీయ నాయకులు అనేటోళ్ళు మనం ఎంచుకుంటే వచ్చేటోళ్ళు, మనం తీసుకొచ్చి వాళ్ళని సింహాసనం మీద కూర్చోబెడుతున్నాం. అర్థమైందా? మనల్ని పరిపాలించండి అని మన జుట్టు తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెడుతున్నాం. ఎందుకంటే మనకు ఒక రాజు కావాలి కాబట్టి మనం వాళ్ళని మనల్ని ఏలుకోమని చెప్పి మనం ఇస్తున్నాం ఆ రైట్స్. అలాంటప్పుడు ఎవ్రీవన్ తెలంగాణలో ఎవరుంటే వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు? నువ్వు క్వశ్చన్ చేయకూడదని చెప్పట్లేదు, మనం ఒకళ్ళని క్వశ్చన్ చేసే ముందు
మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే నీ స్థాయికి అంతే, ఆ స్థాయికి ఎదిగినాక అడుగు. నువ్వు స్థాయికి ఎదగవలసిన అవసరం లేదు. నిన్ను ఎవరైనా చంపి పడేసినా పొడిచి పడేసినా నువ్వు పెద్ద స్థాయికి వచ్చినాక అయితే అడుగు. అలా జరిగాయా ఏంటి? అలా జరిగాయి, బెదిరింపులు వచ్చాయి. నాకెవ్వరు ఎవరైనా అన్నారా? ఎవ్వరన్నారు? చేశారా? ఎవ్వరన్నారు? మరి ఎందుకు? ఎందుకంటే చెప్తున్నా ఓకే. అంటే అది కూడా అప్పుడు ట్రెండ్ లో ఉంది. సో రేవంత్ రెడ్డి మంచిగా వైరల్ అయ్యారు, సీఎం అయ్యారు. ఈ టైంలో మనం ఒక వీడియో చేస్తే ఫేమస్. నేను అసలు అట్లా అనుకొని చెయ్యలేదు. నువ్వు ఎట్లా అనుకొని నన్ను అయితే వీడియో తీసుకురావు నాకైతే అర్థమైతే లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అన్నతోటి ఫేమస్ అవ్వాలనుకోలే. నేను ఎందుకంటే మస్తు పెద్ద ఫ్యాన్ ఆయనకి. ఆయన పెద్ద ఫ్యాన్ నేను ఆయనకి. చెప్తున్నా విను నేను. ఆయన ఆయన మా ఊర్లో అంతా బీఆర్ఎస్ ఏ నడుస్తుంది, కేసీఆర్ పార్టీ ఏ నడుస్తుంది. ఆయన కూడా నేను ఆయనకి ఆయన గెలిచే వరకు కూడా నేను ఫుడ్ కూడా తిట్లే. అంత ఇష్టం నాకు ఆయన అంటే. అర్థమైందా? ఆయన మీద నేను ఏది ఫేమస్ అయిపోతానని దిగలే. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నేను పడ్డ కష్టాలని, ఆడవాళ్ళు పడే కష్టాలని చూసిన కాబట్టి తీసిన. దీనికి ఇప్పుడు ఈ పని చేసే ముందు కొంచెం టికెట్లు తగ్గి చెప్తున్నావు అంటే చిన్నపిల్లడికి గిల్లేసి చేతులు చాక్లెట్ ఎట్టినానని చెప్తున్నావు. అనాల్సిందల్లా అనేసి నేను ఆయనకి ఫ్యాన్ ఆర్తిస్తా అని చెప్తున్నావు. నాతో ఉన్న వాళ్ళు చెప్తారు కదా. సరే నేను అబద్ధాలే చెప్పిన, నేను మీ అబద్ధాలే చెప్తున్నా. నేను మొత్తం ఏం చెప్తున్నానంటే అన్ని అబద్ధాలే చెప్తున్నా. అట్లాంటప్పుడు నాతో ఉండేటోళ్ళు నిజాలే చెప్తారు కదా, నిజాలు చెప్తారు కదా, వాళ్ళని అడగండి. చిన్నప్పటికెళ్ళి ఇద్దరు ఎందుకు నమ్మేవా?